నైపుణ్యాభివృద్ధి సంస్థ కేసులో చంద్రబాబుపై కొత్త మార్గాల్లో వైసీపీ పేటిఎం బ్యాచ్ దుష్ప్రచారం చేస్తుందని అందులో భాగంగా కల్పిత ఫోన్ సంభాషణలు ప్రజల్లోకి చొప్పిస్తుందని మాజీ మంత్రి టీడీపీ జాతీయ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో బాబుతో నేను కార్యక్రమంలో భాగంగా జరిగిన రిలే నిరాహార దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఏర్పాటు చేసి 2,15,000 మందికి శిక్షణ ఇచ్చారని అన్నారు. అందులో 80,000 మందికి ఉద్యోగాలు కూడా వచ్చాయని ఈ కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 175 రేంజ్‌లో జరిగినాయి, ఇతర దేశాల్లో జరిగినాయి, ఇతర రాష్ట్రాల్లో జరిగినాయి. ఇటువంటి పరిస్థితి దేశ నాయకులు కూడా రాలే. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకి రోడ్ ఎక్కి నిరసన తెలిపారు. విదేశాల్లో ఇతర రాష్ట్రాల్లో అల్టిమేట్గా కేసు సోమవారానికి 9వ తేదీకి సుప్రీంకోర్టులో వాయిదా పడింది. మేము రేపు సాయంత్రం 4 గంటల నుంచి బిఆర్ కాలేజ్ సెంటర్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర నుంచి శాంతి ప్రదర్శన బాబు గారి అక్రమార్యులకి నిరసనగా అక్కడి నుంచి గాంధీ బొమ్మ విగ్రహం వరకు వెళ్ళి గాంధీకి చెబుదాం, మహాత్మా గాంధీకి చెబుదాం, ఆఖరికి మహాత్మా గాంధీ బాటలో నిరాహార దీక్ష చేయాలన్నా జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోకుండా, నిరసన ప్రదర్శన చేయాలన్నా జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోకుండా. ఇది హక్కు, ఇది భారతీయ పౌరుడికి ప్రభుత్వ వ్యతిరేక చర్యల మీద నిరసన తెలిపే హక్కు దేశంలో ఉంది, ప్రపంచంలో ఉంది. ఇదేమి నార్త్ కొరియా కాదు. ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏం జరుగుతుందో అర్థం కావట్లే. చట్టాలు వాడిని వాళ్ళ కాళ్ళ కింద తొక్కేస్తున్నారు. ముఖ్యమంత్రి దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి ఎస్పీని కలెక్టర్ని మాట్లాడుతుంది. ఈరోజు వార్త చదివాం, విశాఖపట్నం జిల్లా పద్మనాభం పోలీస్ స్టేషన్ ఒక కోళ్ళు దొంగతనం చేశాడని ఎస్ఐ ఏఎస్ఐ కొడితే కాలు ఫ్రాక్చర్ అయింది. వెంటనే కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎస్ఐని ఏఎస్ఐని అరెస్ట్ చేసి సస్పెండ్ చేసి ఎస్సీఎస్టీ కేసు ఫైల్ చేయమన్నాడు. సేమ్ కేస్ కనుపూర్లో వెంకట్రమణయ్య వాళ్ళ అత్తగారి ఇంటి కాడ ఉన్నాడు. ఆయన భార్య వాళ్ళు, వాళ్ళ అత్త కొడుకులు లేరు, 32 ఆవులు పెంచుతుండారు, మేపుతుండారు. ఒక్క ఆవు కూతురు అమ్మింది, 32 ఆవులు కూతురి, 2 ఆవులు వాళ్ళ అమ్మాయి, దాంట్లో ఒక ఆవు అమ్మింది, కావాలండి నా ఆవులు తీసుకొని. దానికి వైసీపీ సర్పంచ్ సమక్షంలో అల్లుడిని తీసుకొని వచ్చి, ఇల్లరికి వచ్చిన అల్లుడు దళితుడు వెంకటరమణయ్యని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కొడితే వీపు, తొడలు, చెయ్యి అన్ని పగిలిపోతే పెద్ద హాస్పిటల్లో వాళ్ళు చేరిస్తే దౌర్జన్యంగా పోయి ఎమ్మెల్సీ కేసు రికార్డు కానికుండా సర్కిల్ ఇన్స్పెక్టర్కి పోయేసి, వెంకటాచలం సర్కిల్ ఇన్స్పెక్టర్ పెద్ద హాస్పిటల్ నుంచి షిఫ్ట్ చేసేసి ఆ అవుట్ పోస్ట్ పోలీసులు పెద్ద హాస్పిటల్లో ఇటువంటి జరిగినప్పుడు రికార్డ్ చేస్తారు. మెడికల్ లీగల్ కేసు చైనా కూడా తీసుకుపోయి ఉదయాన 5 గంటలకి పోలీస్ స్టేషన్లో పెట్టి తెల్లగాయ సంతకం తీసుకొని దళితుడు చేస్తారు. మా అత్త పుట్టింది అని దాని మీద రాసేసి పోలీసులు తీసుకుపోయి ఆయన మొదటి ఊరు 20 ఏళ్ల క్రితం ఇల్లరికం రాకముందు ఉన్నారు గూడూరు ఇందూరు పోలీస్ స్టేషన్లో పెడితే, ఇందూరులో వదిలేసి వచ్చేసాడు. సీఏ నువ్వు కానీ బయటకు వచ్చావంటే జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చాడు. అప్పుడు అతను దెబ్బలు తగ్గకపోతే గూడూరు హాస్పిటల్లో చేరిస్తే 4 రోజులు గూడూరు హాస్పిటల్లో ఉన్నాడు. ఆయనకి నయమయ్యేదానికి 4 రోజులు అంటే కొట్టడం, హాస్పిటల్లో మళ్ళీ ఎమ్మెల్సీ రికార్డు కాకుండా ట్రీట్మెంట్ చేయకుండా తీసుకొచ్చి ఈళ్ళే పోయి వాళ్ళ సొంత ఊర్లో వదిలేయటం. అతను పేషెంట్ అయిపోయి 4 రోజులు గూడూరు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఎమ్మెల్సీ కేసు రికార్డ్ అయితే గూడూరు హాస్పిటల్లో ఇప్పటికి ఎఫ్ఐఆర్ కట్టడం వెంకటాచలంలో. సిఐ ఎస్పీ ఏం చేస్తున్నాడు,
డిఐజీ ఏం చేస్తున్నాడు, ఐజీ ఏం చేస్తున్నాడు? ఇక్కడ విశాఖపట్నంలో కమిషనర్ ఆఫ్ పోలీస్ కోళ్ల దొంగతనానికి కొడితే ఎస్ఐని ఏఎస్ఐని సస్పెండ్ చేశాడు. ఇక్కడ ఒక ఆవు దొంగతనం అని చెప్పి, ఎవరిది ఆవు? అక్కడ ఊళ్ళోళ్ళి, ఇక్కడ తల్లి కూతుర్ల మధ్య, తల్లి కూతుర్ల మధ్య దానికి కొట్టడం, హాస్పిటల్ నుంచి తీసుకొచ్చేయటం, వేరే ఊళ్ళో వదిలిపెట్టేయటం, ఎమ్మెల్సీ కేసు, ఇప్పటికీ ఎఫ్ఐఆర్ కట్టుకుంటాం. ఎస్పీ ఏం చేస్తున్నాడు, డిఎస్పీ ఏం చేస్తున్నాడు? ఇంతకంటే ఘోరం ఉందా? అంటే కాకాని గోవర్ధన్ రెడ్డి కింద ఎస్ఐలు ఒక సబ్ ఇన్స్పెక్టర్ ముగ్గురిని చంపాడు ఈ నాలుగేళ్లలో, ఆయన నెత్తిన పెట్టుకున్నాడు. ఒక సిఐ రావడం దుర్మార్గాలు చేస్తున్నాడు, ఆయన నెత్తిన పెట్టుకున్నాడు. వెంకటాచలంలో గతంలో ఇద్దరు సిఐలు సస్పెండ్ అయిపోయినారు వాళ్ళు చేసిన దుర్మార్గాలకి, ఆయన మార్పు రావడం ఉందా? ఈరోజు అక్కడ ఫారెస్ట్ జుల్మానా వేసింది. సాయంత్రం నేను కోర్టు జడ్జిమెంట్ అంతా బయట పెడతాను. ఫారెస్ట్ ల్యాండ్ అని చెప్పి సముద్రంలో వదిలిపెడితే కోడూరు పంచాయతీ చనబలిపాడంలో వాళ్ళిద్దరికీ 1,00,000 జుర్మానా వేసింది కోర్టు. ఇవన్నీ పాపాలు వాళ్ళు అనిపిస్తున్నారు. గోవర్ధన్ రెడ్డి హ్యాపీగా కూర్చోండాడు. గోవర్ధన్ రెడ్డి ముద్దాయి కావడంలే, గోవర్ధన్ రెడ్డి మాటలు విన్నా అధికారులు ముద్దాయి అయిపోతున్నారు, అధికారులు అనిపిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ డిఎఫ్ఓ అండ్ రేంజర్ వాళ్ళకి ప్రమోషన్లకు కూడా ఈరోజు కోర్టు ఆర్డర్, ఇప్పుడు జీవితకాలం కోర్టు ఆర్డర్ వెంట పడుతుంది. ఇటువంటి దుర్మార్గాలకి నెలవైపోయింది సర్వేపల్లి కాన్స్టిట్యున్సీ, కాకాని గోవర్ధన్ రెడ్డి రాజ్యంలో. డెఫినెట్గా ప్రజలు గమనించాలా, అతనికి బుద్ధి చెప్పాలా.